పుణ్యోకాంతే పుణ్యలోకా ఆశ్రమినో భవంతి. ఈ ముగ్గురు ఆశ్రమముల వారు కూడా పుణ్యలోకము గల వారు ఆగుతారు. బహుబ్రీహి పెట్టాలి. చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ చెప్పారు, కల కలవాడు అంటే బహుబ్రీహి. మీరు విన్నారు అలాగే, పుణ్యలోకములు గలవారు అంటే బహుబ్రీహి అవుతుంది. ఓకే, కలవారు లేకపోతే బహుబ్రీహి అవ్వదు, అది ఒక బండ గుర్తు. సో వీళ్ళు మూడు ఆశ్రమముల వారు పైన చెప్పిన విధంగా ధర్మాన్ని అనుష్ఠించి పుణ్యలోకములను పొందెదరు. ఇంకొక్కడు మిగిలిపోయాడు, ఆ వారి మాట చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలి. అవశిష్టస్తు అనుక్తః టు ఆన్ ది అదర్ హ్యాండ్, ఈ ముగ్గురు పుణ్యలోకము గలవారు అవుతారు. దీనికి భిన్నంగా ఒకడు మిగిలి ఉన్నాడు, వాడి గురించి చెప్పలేదు, ఈ మూడులో రాలేదు వాడు. వాడేమిటండో, పరివ్రాద్ బ్రహ్మ సంస్థ అది వాడు. అంటే వాడికి ఇల్లు వాటిలే ఉండవు, ఇది నా ఇల్లు అనేది ఉండదు, ఇల్లు విడిచిపెట్టి పోతాడు. ఈమె నా భార్య అని ఒక అమ్మాయిని పట్టుకుని పీడిస్తూ ఆమెను మేధిస్తూ ఇంటి దగ్గర పడి ఉండడం ఉండదు. అమ్మ నువ్వు ఫ్రీగా ఉండు, నీకు నా వల్ల ఇబ్బంది లేదు, నువ్వు అస్తమానం అడిగినప్పుడు అలా టీ పెట్టిస్తూ ఉండడం, ఆ టీలో కొంటారు ఎక్కువ ఇబ్బంది తక్కువ ఇబ్బంది చికాకు పడడం ఏమీ ఉండవు నీకు. యు ఆర్ ఎ ఫ్రీ పర్సన్, నీకు ఎప్పుడు టీ తాగాలనుకుంటే అప్పుడు టీ తాగచ్చు, ఇంటికి ఎలా తాగాలనుకుంటే అలా తాగచ్చు, ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు, ఓ పూట స్నానం చేయాలనుకుంటే చేయొచ్చు, మానేయాలనుకుంటే మానేయవచ్చు, మీకు ఏ కూర కావాలనుకుంటే అది వండుకు తినచ్చు. వీడు వెనకాలండి, ఈ కూర చేయి ఆ కూర చేయంతో ఈ పేడ వదిలిపోయింది. వాడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు పరివ్రాట్, అంటే వాడు అంతటా తిరుగుతూ ఉంటాడు. హోబో అన్నారు పూజ్యస్వామి. హోబో, హోబో అంటే ఇంగ్లీష్ లో పదం, హెచ్ఓ బిఓ అంటే ప్రతి ఊరు తిరుగుతాడు, ఎక్కడికి వెళ్ళిన చోటుకి వెళ్లకుండా తిరుగుతూ ఉంటాడు వాడు హోబో. వాళ్ళు కాషాయం కట్టుకుంటే వాడు మెడికల్ రిప్రజెంటేటివ్ కాదు, మెడికల్ రిప్రజెంటేటివ్ కూడా ఊళ్ళన్నీ తిరుగుతాడు, అది కాదు, అలాంటి హోబో కాదు. హోలీ హోబో, హెచ్ హెచ్ అని రాస్తారు, హెచ్ హెచ్ అంటే హిజ్ హైనెస్ అని వాళ్ళ అభిప్రాయం. కానీ పూజ స్వామిజీ అన్నారు ఏమన్నారంటే హిజ్ హైనెస్ లేదు, హర్ హైనెస్ లేదు, హిజ్ హోలీ హోబో అంటే పవిత్రమైన కాషాయాన్ని ధరించి ఊళ్ళన్నీ తిరుగుతూ ఉంటాడు అని అర్థం. వాడిని అంచేతనే పరివ్రాట్, పరివ్రాట్కి రెండు అర్థాలు, పరితహ వ్రజతి ఇది పరివ్రాట్, చుట్టూ అంతా తిరుగుతూ ఉంటాడు. అసలైన అర్థం పరిత్యజ్యం వ్రజతి ఇది పరివ్రాట్, అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. బ్యాంక్ అకౌంట్ నాది అండవు, ఇల్లు నాది అండవు, పొలం భూములు ఆస్తులు నాది అనడు, బంగారం నాది అనడు, ఏది నాది అనడు. నాది అనేది ఏమీ లేదు, దేహం ఉంది, ఆ దేహానికి సన్యాసం తర్వాత వస్త్రాన్ని సంపాదించుకుంటాడు. పూర్వం బుద్ధుడు నడిచి వెళ్తున్నాడు, ఆయన ఒంటి మీద ఒకటే వస్త్రము గలదు, దాంతో స్నానం చేసి అదే ఎండిపోతే మళ్ళీ పొడిగా ఉండడు. ఈ లోపల ఎవరో శవాన్ని మోసుకెళ్తున్నారు, ఆ శవం మీద కాషాయం కప్పారు, ఈయన వెళ్ళి వాళ్ళకి దూరంగా నిలబడ్డాడు. ఆ శవానికి నిప్పు పెట్టే ముందు ఈ వస్త్రాన్ని తీసి పక్కన బాధిస్తే నిప్పు పెట్టారు, ఆ పక్కన బాధిస్తున్న వస్త్రాన్ని ఈయన అల్లి పుచ్చుకుని తెచ్చుకున్నాడు. తెచ్చుకుని అక్కడ ఒక కాలంలో దాన్ని తడిగి ఆరేసుకుని అది ఆయన రెండవ వస్త్రం. బుద్ధుడు, భగవాన్ బుద్ధుడు. మనమేమో కస్టమ్ మేడ్ వస్త్రాలు డజన్ రెండు డజన్లు కట్టించి పెట్టుకుంటాం, బుద్ధుడు అలా ఉద్యోగుడు. కానీ బ్రాడ్ బ్రహ్మ సంస్థ అంటే దాని అర్థం ఏంటి, బ్రహ్మణి సమ్యక్ స్థిత సంస్థ అన్న దాంతో సం స్థ, సమ్ అంటే సమ్యక్, స్థ అంటే స్థిత, పరబ్రహ్మయందు నిశ్చలముగా నుండువాడు. ఇప్పుడు కూడా పరబ్రహ్మ విచారమే తప్ప మరొకటి లేకుండా, బ్రహ్మ విచారమే
మరొకటి లేదు. సో మాహం బ్రహ్మ నిరాశుల్యాం అన్నట్టుగా ఉంటాడు వాడు. మరి వాడి మాట ఏమిటి? వాడికి పుణ్యలోకం, వాడిని పుణ్యలోకంలో వేయాలా అక్కర్లేదా? వాడి మాట ఏమిటి? సహా అమృతత్వం, వాడు అమృతత్వాన్ని పొందుతాడు. అమృతత్వం అశ్వముకే గర్భ తర్వాత వస్తుంది, అమృతత్వాన్ని పొందుతాడు. ఏమిటండి అమృతత్వం? ఏమిటండి ఇది? ఇది ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు కొత్తగా? మాకు తెలిసి పుణ్యలోకాలే ఉన్నాయి తప్ప ఈ అమృతత్వం ఏదో కొత్తది పట్టుకొచ్చారే. పుణ్యలోక విలక్షణం అమరణ భావం ఆత్యంతికం ఏతి ఏతి అని పొందుతాడు వాడు. అమృతత్వమును పొందుతాడు అంటే ఇంతకు ముందు చెప్పిన పుణ్యలోకాల వంటిది కాదు ఇది, వాటికంటే భిన్నమైనది. తర్వాత అమృతత్వము అంటే ఇమ్మోర్టాలిటీ. ఇమ్మోర్టాలిటీ కూడా రెండు రకాలు, ఆపేక్షికము నిత్యము. ఇప్పుడు దేవతలు ఉన్నారనుకోండి, మీరు ఎప్పుడైనా వినుంటారు దేవతలకు చావు ఉండదు అని వినుంటారు. అది ఆ మాట అసలే చావు ఉండదు అని కాదు, అసలే ఉండదు అని కాదు. మామూలుగా మనుషుల్లాగా 70-80 ఏళ్లకి పోవడం అనేది ఉండదు, వాళ్ళు చిరకాలము జీవించి ఉంటారు అని అభిప్రాయం. ప్రైవేట్ ఉద్యోగంలో రిటైర్మెంట్ ఉండదు అన్నట్టు. గవర్నమెంట్ ఉద్యోగం అయితే వాడేదో కొద్దిగా అనుభవం సంపాదించి ఇప్పుడే పిసంత పని చేస్తున్నాడు అన్నప్పుడు రిటైర్ చేసేస్తారు 58. నేను జడ్జి గారిని కలిశాను మద్రాసులో, ఆయన నాతో అన్నారు 58లో నన్ను రిటైర్ చేసేసారండి వీళ్ళు. నేను 28లో జడ్జి అయ్యాను, 30 ఏళ్ళు జడ్జిగా పనిచేశాను, ఏదో కొంత సేవ చేశాను, 58 రాగానే రిటైర్ చేసేసారు. ఇప్పుడు నా ఏడా వయస్సు 88, నేను ఇంకా బతికే ఉన్నాను. అంటే నా సర్వీస్ 30 అయితే పెన్షన్ 30 పుచ్చుకున్నాను, 31వ పెన్షన్ పుచ్చుకుంటున్నాను, ఈ ప్రభుత్వం ఏం బాగుపడుతుంది ఇంకా అని చెప్పారు. సర్వీస్ కంటే పెన్షన్ ఎక్కువైతే ఆ ప్రభుత్వం ఆ సొసైటీ అభివృద్ధికి ఏమవుతుంది? అంటే వచ్చే ఆదాయం అంతా కూడా వీటికే పోతుంది. వీళ్ళు ఈ ఎలక్షన్ లో ఒక పార్టీ వాళ్ళు నెగ్గిన 10 రోజుల్లో 100,000 ఉద్యోగాలు ఇస్తాము అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు 6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, వీళ్లలో 4 లక్షల మందికే పని ఉన్నది అని ఒక అనాలిసిస్ ఉంది. నెగ్గిన వెంటనే 100,000 ఉద్యోగాలు ఇచ్చేసారనుకోండి 10 రోజుల్లో, 10 రోజులు పైగా కాదు, అప్పుడు మొత్తం 7 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. వచ్చే బడ్జెట్ లో సగం పైసలు వేళ్లకే పోతుంది, పెన్షన్లు ఇవ్వలేదు. ఇంకా ఇంకా ప్రజలకు ఏం చేస్తారు? ఇంకేతనే హాస్పిటల్స్ లో గాంధీ హాస్పిటల్ కి వెళ్ళారనుకోండి ఉస్మాన్ గారికి, వాళ్ళు మందులు లేవండి మీరు కొనుక్కుంటే రాసిస్తామని చెప్తారు. ఆపరేషన్ కావాలంటే ఎనస్థీషియా లేదు, మీరు కొనుక్కు తెచ్చుకుంటే మేము చేస్తాము అని చెప్తాను. ఎందుకు లేదు అంటే ఫండ్స్ లేవు. ఫండ్స్ ఎందుకు లేవు? ఫండ్స్ అన్ని జీతానికే పోయాయి, ఇంకేముంటాయి? సో అలా, సో ఏదో ఎలక్షన్ గోడలో ఏవో దృష్టాంతం చెప్తారు, పట్టించుకోకండి. సో ది పాయింట్ ఏజ్ గవర్నమెంట్ ఉద్యోగం అయితే రిటైర్ అయిపోతారు, ప్రైవేట్ ఉద్యోగికి రిటైర్మెంట్ లేదు అంటే అర్థం ఏంటండి? ఇంకా అసలు రిటైర్మెంట్ అనేది ఉండదు, వాడు 1,000-10,000 అయినా చేస్తూ ఉంటాడు కాదు. మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగం రిటైర్ అయిన టైంలో మీరు రిటైర్ అవ్వడం అని అభిప్రాయం. అలాగే దేవతలకి చావు లేదు అంటే మామూలుగా మనుషులు చచ్చిపోయినట్టుగా దేవతలు చచ్చిపోరు అన్న. ఈ అమృతత్వం కూడా అలాంటిదేనా? కాదు. దాన్ని ఆపేక్షికము అంటారు. అంటే మనుష్యులతో పోల్చి దేవతలు అమరులు అన్నారు. అమర కోశం అని ఉంది, అమరా నిత్యరా దేవాహ, అమరాహ అంటే దేవతలు అని ప్రారంభం అవుతుంది. మా చిన్నప్పుడు అనేవారు అమరా నిత్యరా దేవాహ కొమరా కొంపీకరా అని అనేవారు. అంటే రెండో వాక్యం కొమరా అంటే కొడక,
కొంప పేకరా అంటే ఇల్లు తగలబెట్టరా అలా అడిగారు. కాబట్టి అమరులు అంటే దేవతలు, మరణము లేని వారు. ఈ అమృతత్వం అలాంటిది కాదు, అది సాపేక్షం. మనుషులతో పోలిస్తే వాడు ఎక్కువ కాలం ఉంటారు, ఇది అలాంటిది కాదు. ఇంకా వీటికి మృత్యు అనేది ఉండదు. మృత్యు ఉండాలంటే దేహం ఉండాలి, దేహాభిమానం ఉండాలి. దేహాభిమానం ఉంటే దేహం వస్తుంది, చొక్కా అభిమానం ఉంటే, ఈ చొక్కా తిరిగిపోతే ఇంకో చొక్కా వస్తుందండి. చొక్కా అభిమానం ఉన్నవాడికి వాసాంశి జీర్ణాన్ని యథా విధాన, నేను చొక్కా దొరుక్కోవాలి, చొక్కా లేకుండా ఇటు అటు సంచారం చేయటం పద్ధతి కాదు, అలా ఉండకూడదు. చొక్కా లేకుండా నేల ముందు అర్ధనగ్నంగా ఉండకూడదు, తప్పదు. అది ఒక రకంగా ఇతరులను అవమానం చేస్తున్నట్టు కూడా. కాబట్టి నాకు చొక్కా కావాలి, మరి చొక్కా తిరిగిపోతే ఏం చేయాలి, ఇంకో చొక్కా వస్తుంది. అలాగే దేహము నాది, దేహము నేను అని పెట్టు కూర్చుంటాడు, మరి ఈ దేహం పోయింది కదా, ఇంకో దేహం వస్తుంది. కాబట్టి వాడికి జన్మ మృత్యువులు తప్పవు. దేహాభిమానాన్ని బట్టి దేహము, దేహాన్ని బట్టి దేహాభిమానం కాదు. దేహాభిమానం ఏది ముందు ఏది వెనక అనేది, అది అజ్ఞానంలో అలాంటివి సెటిల్ కావాలి. విత్తు ముందు చెట్టు ముందు లాగా పోతుంది అది. బట్ మొత్తానికి దేహాభిమానం గలవాడికే దేహం ఉంటుంది, దేహాభిమానం లేని వాడికి దేహము ఉండదు. ఇంకా వాడికి ఇంకో దేహం పుట్టే పనే లేదు, వాడు అమృతుడు అయిపోతాడు. అమరణ ధర్మ, దాన్ని మోక్షము అని అంటారు. కాబట్టి అటువంటి మోక్షాన్ని అత్యంతికము, ఇంకా మళ్ళీ పుట్టడము చావడము ఉండదు. పునరపి జననం పునరపి మరణం అనేది ఉండదు. అటువంటి అమృతత్వమునకు ఆత్యంతిక అమృతత్వము అని పేరు. పోలికను బట్టి వీళ్ళు అమరులు అన్నారే, అది ఆపేక్షితమైన అమృతత్వము, ఇది ఆత్యంతికమైన అమృతత్వము. దీన్ని ఎవడు పొందుతాడు? బ్రహ్మనిష్ఠుడు పొందుతాడు. ఆత్యంతికం ఏది? నా ఆపేక్షికం దేవాద్యమృతత్వవత్. దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, అప్సరసులు వీళ్ళందరూ అమరులే అనే అలాంటి ఆపేక్షికమైన అమృతత్వం పోల్చి చెప్పిన మాట అది. ఆ అమృతత్వం కాదండో ఇది, ఇది ఆత్యంతికమైన అమృతత్వం. ఎలా ఎలా చెప్తారు? నేను పోనీ ఇది కూడా అపేక్షకమే అని అనొచ్చు కదా, అనడానికి వీలు లేదు. ఎందుకో చూస్తున్నాను, పుణ్యలోకాత్ పృథక్ అమృతత్వస్య విభాగకరణాత్. పుణ్యలోకం ఇప్పుడు ఆపేక్షిక అమృతత్వం అయితే పుణ్యలోకంలో పడిపోతుంది. పుణ్యలోకంలో ఉన్న వాళ్ళందరూ ఆపేక్షిక అమృతత్వం గలవాళ్లే. పుణ్యలోకాహ అని చెప్పి దానికి సెపరేట్ గా, దానికంటే సెపరేట్ గా అమృతత్వం అని చెప్పారు కనుక, ఈ అమృతత్వము పుణ్యలోక అమృతత్వం కాదని, ఇది విలక్షణమైన అమృతత్వం అని మనకి స్పష్టమవుతున్నది. కాబట్టి ఈ మొదటి మూడు ఆశ్రమముల వారు పుణ్యలోకాలను పొందుతారు, బ్రహ్మనిష్ఠుడు మటుకు మోక్షమును పొందును అనే వాక్యం. అదే మంత్రం అయిపోయింది. దీని మీద మీమాంస, మీమాంస అంటే విచారం. ఎది చ పుణ్యలోకాతిశయమాత్రం అమృతత్వమభవిష్యత్ తతః పుణ్యలోకత్వాత్ విభక్తన్నావక్ష్యత్. ఇవి రెండు ప్రయోగాలు. ఇక్కడ చెప్పిన అమృతత్వము పుణ్యలోకంలో ఉండే అమృతత్వం లాంటిదే అయ్యే పక్షంలో, పుణ్యలోకము నుంచి విడదీసి చెప్పి ఉండేది కాదు శృతి. పుణ్యలోకానికి వెళ్ళారనుకోండి, స్వర్గానికి వెళ్ళారనుకోండి, వాళ్ళు అమరులేదా? అమృతత్వం ఉందిగా, చావు లేదుగా. అది అత్యంతికం కాదు, ఉంటే ప్రైవేట్ లో రిటైర్మెంట్ లేదన్నట్టు. అది ఉంటే అపేక్షితమే. ఇక్కడ ఈ అమృతత్వము, ఇది కూడా పుణ్యలోకంలోని అమృతత్వం వంటిదే అయ్యే పక్షంలో, శృతి
బ్రహ్మ సంస్థుడు కూడా పుణ్యలోకాన్ని పొందుతాడు అని చెప్పుండే. కొన్ని పుణ్యలోకంలోనే ఇంకొంచెం గొప్ప పుణ్యలోకాన్ని పొందుతాడు అని చెప్పుండే. పుణ్యలోక అతిశయం. పుణ్యలోకాల్లో కూడా మళ్ళీ అనేకం. విమానంలో ఎక్కితే ఎన్ని ఎన్ని ఉంటాయి టికెట్లు? అక్కడ ఎన్ని రకాల లెవెల్స్ ఉంటాయి? ఎకానమీ అంటారు, ఎకానమీ పి, ఎకానమీ జెడ్, ఎకానమీ క్యూ, మూడు ఉంటాయి. ఇంకా ఎకానమీ జెడ్ వాటి టికెట్ డబ్బు ఎక్కువ కూర్చుంటాయి. ఎకానమీలోనే మూడు, మళ్ళీ బిజినెస్ క్లాస్ ఇంకొకటి, ఫస్ట్ క్లాస్ ఇంకొకటి, ఎన్ని వచ్చాయి? ఐదు వచ్చాయి. అలాగే ఇక్కడ కూడా ఓం భూ, భూలోకంలో ఉన్నాము. ఓం భూవ, మన చుట్టూ ఉన్నది భూవర్లోకము. ఇంకా ఇంకా పుణ్యలోకాలు ప్రారంభం అవుతాయి. ఓం శివ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం, ఐదు. విమానంలో ఎక్కితే ఐదు ఉన్నట్టే ఇక్కడ కూడా పుణ్యలోకాలు ఐదు ఉన్నాయి. పోనీ బ్రహ్మనిష్ఠుడికి అన్నిటికంటే గొప్ప పుణ్యలోకం వేయొచ్చు కదా? అలా చెప్పలేదు మరి. పుణ్యలోకంలో చెప్పచ్చు, అతిశయించి పుణ్యలోకాన్ని పొందుతాడు అని చెప్పచ్చు. అలా చెప్పలేదు. పుణ్యలోకం అనే మాటను విడిచిపెట్టేసి అమృతత్వం అని చెప్పింది. కొద్దిపాటి అమృతత్వం పుణ్యలోకాల్లో కూడా ఉంటుంది. ఆ అమృతత్వమే అయ్యే పక్షంలో మళ్ళీ విడదీసి సెపరేట్ గా అమృతత్వమేటి అని శృతి చెప్పి ఉండేది కాదు. నా అవక్ష్యత, అవక్ష్యత రుణ కష్టమైన ధాతు. వక్తి వాచ వక్త వక్ష్యతి ఏదో ఉంది, అలాగే వస్తుంది. దాంట్లో ఆఖరిని అవక్ష్యత్, తర్వాత అభవిష్యత్, అది రుణే. ఇప్పుడు ఆ వాక్యం మీరు చూసుకోండి. పుణ్యలోకంలోనే అతిశయమైన అమృతత్వాన్ని మాత్రమే వీడు పొందే పక్షంలో ఆ పుణ్యలోకం నుంచి విడదీసి అమృతత్వాన్ని శృతి చెప్పి ఉండేది కాదు. నా అవక్ష్య కానీ చెప్పింది. వివక్తోపదేశాచ్య ఆత్యంతికమృతత్వమితి గమ్యతే, విడదీసి చెప్పాడు కనుక ఈ అమృతత్వము చాలా గొప్పది, ఇది ఆత్యంతికము, ఆపేక్షికము కాదు అని స్పష్టమవుతున్నది. ఏమిటి చర్చ యొక్క అభిప్రాయం ఏమిటి అని మీరు అనొచ్చు. అభిప్రాయం ఏమిటంటే, ఈ తాపస్సులు ఉన్నారు చూసారా, వాళ్ళు ఏమంటారంటే మేము జపాలు తపాలు చేస్తున్నాము, తపస్సు మేమే పొందుతాము అమృతత్వాన్ని. మీరు బ్రహ్మనిష్టం చెప్పేసి నెత్తి మీద కాషాయం ఒకటి కప్పుకుని ఏ జపం తపస్సు ఏమీ ఉండదు, ఓంకారం అంటాడు, ఏ మంత్రము ఉండదు, పంచదశ ఉండదు, సప్తదశ ఉండదు, షోడశ ఉండదు, మీకే వస్తుందిరా అమృతత్వం, అమృతత్వం అంతా మాకే వస్తుంది అని వాళ్ళు పెంచి పెడతారు. దాన్ని కొట్టి పారేసే విచారం. ఈ తాపస సన్యాసులు, ఆశ్రమ ధర్మ మాత్ర సంస్థులైన సన్యాసుల దగ్గరికి వెళ్ళి ఎవరో మీకు వచ్చేది పుణ్యలోకం మాత్రమే అని చెప్తే వాళ్ళు ఇష్టపడతారా? ఇష్టపడతారు. అంటే ఈ విచారం ఇలాగే ఉంటుంది. దీంట్లో అన్నింటినీ సెపరేట్ గా క్లియర్ కట్ గా చేస్తారు విచారం. అలాంటి సందర్భాలు ఉన్నాయి కనుక శంకరులు పూనుకుని ఇలా కాదు సుమా, దీని పరిస్థితి ఇది అని విచారం చేసి చెప్తున్నారు. సో విభక్తోపదేశాచ్య, ఈ అమృతత్వమును విడదీసి ఉపదేశించారు. బ్రహ్మసోమృతత్వం ఏది అని విడదీసి ఉపదేశించటం వలన ఇది సాపేక్షామృతత్వము కాదని, ఎందుకంటే పుణ్యలోకాహ భవంతి అది సాపేక్షామృతత్వమే, దాని నుంచి విడదీసి చెప్పారు కనుక ఇది ఆత్యంతికమైన అమృతత్వం అని స్పష్టమవుతున్నది. ఓకే, ఇంతకీ ఇప్పుడు ఈ బ్రహ్మనిష్ఠుడికి వచ్చే అమృతత్వము చాలా విలక్షణమైనది అని విడదీసి చెప్పుట యందు తాత్పర్యమేమి? ఎందుకోసం ఇలా చెప్తున్నట్టు, అత్ర చ ఆశ్రమ ధర్మ ఫలోపన్యాస ప్రణవ సేవాస్తుత్యర్థం న తత్ఫల విధ్యర్థం. ఇది మీమాంస అంటారు.
మీమాంస అంటే కొంచెం అలవాటు ఉండాలి, కొంచెం వాక్యాలను పట్టుకుని విచారణ చేస్తే అలవాటు ఉండాలి. అలవాటు లేకపోతే ఇది కొంత కంఠానికి అడ్డుపడుతుంది, అనుకూలంగా ఉండదు. ఈ పాఠం చెప్పేప్పుడు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. నేను చెప్తా చూడండి మీకు, ఈ వాక్యంలో ఇక్కడ పైన చెప్పిన వాక్యంలో దేనిని విధిస్తున్నారు, శృతి దేనిని విధిస్తోంది, ప్రథమ ద్వితీయ తృతీయ ఆశ్రమముల వారికి పుణ్యలోకములు లభిస్తాయి అని విధిస్తోందా? కాదు. అది ఎక్కడ కర్మకాండలో చెప్పేశారు, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఉపనిషత్తులు చెప్పడానికి కాదు. మరి ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే, వాటికంటే విలక్షణమైన బ్రహ్మనిష్ట ఏది గలదు, దానికి లభించే ఫలము మోక్షమనే ఫలము ఆ పైన చెప్పిన వాటి ఫలములన్నిటికంటే చాలా గొప్పదండో, అంచేత బ్రహ్మనిష్ట చాలా గొప్పది అని చెప్పడం కోసం వాటిని ప్రస్తావించారు తప్ప వాటిని కోసం వాటిని ప్రస్తావించలేదు. అర్థమైందండి. ఇప్పుడు ఒకడు పరీక్ష సరిగ్గా పాస్ కాలేదనుకోండి, అదే చూడు వాడిని చూడు వాడు ఎంతో చక్కగా చదువుకుని పాస్ అయ్యాడో నువ్వు చూసుకో అని వాడిని ఎందుకు ప్రస్తావించినట్టు? వాడిని ఏదో పెద్ద చేయడం కోసం వాడిని ప్రస్తావించలేదు, వీడికి ఉపదేశం చేయడం కోసం వాడిని ప్రస్తావించారు. అర్థమైందండి. అదేవిధంగా ప్రథమ ద్వితీయ తృతీయ ఆశ్రమములను ప్రస్తావించుట యొక్క ఫలం ఏమంటే, ఆ ఆశ్రమముల ధర్మములు ఇవి వాళ్ళకి పుణ్యలోకాలు వస్తాయి అని విధించడం కాదు. ఎందుకంటే ఉపనిషత్తులో చేసిన ప్రస్తావన ఇది. మరి ఇంకా ఉపనిషత్తులో అది ఎందుకు ప్రస్తావించారంటే, వాటి గురించి చెప్పి వాటికి విలక్షణమైన బ్రహ్మనిష్ట ఏది గలదో ఇది చాలా గొప్పది, వాటితో పోల్చి చూసుకోండి మీరు, అవన్నీ కూడా దీని ముందు దిగదొడితే వాటి వల్ల కేవలం పుణ్యలోకమే వస్తే బ్రహ్మలో బ్రహ్మనిష్ట వల్ల మీకు అమృతత్వము లభిస్తుంది అని బ్రహ్మనిష్టను విధించటం కోసం వచ్చిన వాక్యం తప్ప మిగతా మూడు ఆశ్రమముల ఫలమును నిర్దేశించటం కోసం ఈ వాక్యం రాలేదు. అర్థమైందండి. వాక్య విచారము అంటారు చూసుకోండి. ఇప్పుడు అత్రచ ఈ ఈ మంత్రము అయితే ఆశ్రమ ధర్మ ఫలోపన్యాస, మూడు ఆశ్రమాలు చెప్పి వాటి ధర్మాలు చెప్పి యజ్ఞాధ్యయనం దానం అనేది మొదట ఆశ్రమం యొక్క అది గృహస్థ ధర్మము, తపస్సు అని ఇలా ధర్మాలు చెప్పి వాటి ఫలం చెప్పారు. పుణ్యలోకార్థం అంటే ఆశ్రమ ధర్మ ఫల ఉపన్యాస, ఆశ్రమములు వాటి ధర్మములు వాటి ఫలముల గురించి ప్రస్తావన ఎందుకు చేశారంటే, నా తత్ఫల విద్యార్థం ఆ ఆశ్రమాలకి ఆ ధర్మాలకి పుణ్యలోకములనే ఫలమును విధించుట కొరకు కాదు, మరింత దేని కొరకు? ప్రణవ సేవా స్తుత్యర్థం. బ్రహ్మనిష్ట అంటే మంత్రాలన్నింటినీ పక్కన పెట్టి ఇంకా ఓంకారమును మాత్రమే పట్టుకుని ఆ ఓంకారము ద్వారా ఆత్మస్వరూపమునందు, దానికే బ్రహ్మాని పేరు, దాని ఎందు నిలిచి ఉందుట, అది బ్రహ్మనిష్ట. ఆ బ్రహ్మనిష్ట యొక్క మహిమను చెప్పడం కోసం ఆ మూడింటిని చెప్పారు. నేను చెప్తా మీకు ఓ వాక్యం చెప్తా చూడండి. రైల్లో జనరల్ కంపార్ట్మెంట్ లో కూర్చుంటే మీరు ఢిల్లీ వెళ్ళొచ్చు, ఏమీ కష్టం ఏమీ సమస్య లేదు, ఢిల్లీకి వెళ్ళిపోతారు. మీరు స్లీపర్ లో కూర్చుంటే స్లీపర్ లో కూడా ఢిల్లీకి వెళ్తారు, నడువు వాల్చి వెళ్ళొచ్చు. ఏసీ కంపార్ట్మెంట్ లో కూర్చుంటే అప్పుడు కూడా ఢిల్లీకి వెళ్ళిపోతారు, ఎండ పేడ లేకుండా నడువు వాల్చి వెళ్ళిపోతారు. కానీ విమానం ఎక్కేస్తే మటుకు ఢిల్లీ వెళ్ళిపోతారు అని చెప్పారు అనుకోండి. 2 గంటల్లో ఢిల్లీ వెళ్ళిపోతారు అని చెప్పారు అనుకోండి. ఇప్పుడు రైలు జర్నీ గురించి చెప్తున్నట్ట విమానం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నా? విమానం గొప్పతనం చెప్పాలంటే విమానం గొప్పతనమే చెప్పచ్చు కదా, ఆ రైలు మాట ఎందుకు అంటే అలా చెప్పరాయా? విమానం గొప్పతనం చెప్పాలంటే రైలు మాట చెప్తే చెప్పాలి. నరేంద్ర మోడీ గారిని అన్నారు, నువ్వు చేసింది ఏమిటో చెప్పు, కాంగ్రెస్ పాలనలో ఉన్నదాని గురించి నీకెందుకు అంటే ఆయన అన్నారు,
నేను చేసింది ఏమిటో మీకు తెలియాలంటే దాన్ని చెప్తేనే కానీ మీకు తెలియదు. వాళ్ళు ఉన్నప్పుడు సంవత్సరానికి లేకపోతే రోజుకి 4 కిలోమీటర్లు రోడ్డు వేసేవాళ్ళు, మేము 30 కిలోమీటర్లు వేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళని చెప్పకుండా మేము 30 కిలోమీటర్లు వేస్తున్నాము అని చెప్తే దాని మహిమ మీకు అర్థం కాదు. వాళ్ళు 4 వేశారు, మేము 30 వేస్తున్నామంటే అర్థం. అలాగే ఈ 3 ఆశ్రమాల వాళ్ళకి పుణ్యలోకాలు వస్తాయండో అంటే వాటి మీద ప్రసక్తి కాదు. కానీ ఓంకారమును పట్టుకుని బ్రహ్మనిష్ఠుడై ఉండేవాడికి అమృతత్వం వస్తుంది అని ఆ ప్రణవం ఏదైతే కలదో ఓంకారం, దానిని సేవిస్తే నీకు అమృతత్వము మోక్షము లభిస్తుంది అని ఆ ప్రణవ సేవ యొక్క మహిమను పోల్చి చూపించి గొప్ప చేయుట కొరకై ఈ ప్రసంగము వచ్చినది. తత్ఫల విధ్యర్థం ప్రణవ సేవా స్తుత్యర్థం, ప్రణవ సేవ మోక్షాన్ని ఇస్తుంది అని దాని మహిమను చెప్పుట కొరకే ఈ వాక్యము తప్ప ఆ 3 ఆశ్రమముల ఫలమును విధించుట కొరకు కాదు. అలా కాదని పోనీ ఇలా అనుకోవచ్చుగా, ఇలా అనుకోవచ్చుగా, ఏమని 3 ఆశ్రమాలకి వాటి ధర్మాలు వాటి ఫలములను చెప్పి అది చెప్పి ప్రణవ సేవ ఓంకారమును సేవిస్తే మోక్షము వస్తుంది అని ఇది చెప్పి ఈ 2 కూడా చెప్పచ్చు కదా, 2 కూడా చెప్పచ్చు కదా. ఇదే అది అది లెక్క కాదు, దాన్ని పక్కన పెట్టేసేయండి ఇదే అని ఆ పట్టుదల ఏమిటి మీకు? అది చెప్పారు ఇది చెప్పారు పునః అలా అనుకున్నాము. చూడండి, స్తుతయేక ప్రణవ సేవాయాః ఆశ్రమ ధర్మ ఫల విధయేచ అని 2 అండర్ ఈ వాక్యము త్రయోధర్మ స్కంధ అనే వాక్యము 2 పనులు చేసి పెడుతుందండి. అదేం చేస్తుంది? 3 ఆశ్రమముల ధర్మమును వాటి ఫలాన్ని చెప్తుంది, ప్రణవ సేవ యొక్క మహిమను కూడా చెప్తుంది. 2 చెప్తుంది అది. అలా చెప్పవచ్చు కదా, తప్పే ఉంది. అంటే మీమాంసకులకి పెద్ద తప్పు అవుతుంది అది. ఎందుకంటే ఇతి విద్యేత వాక్యం, వాక్యము 2 ముక్కలు అవుతుంది. వాక్యభేదము అంటారు మీమాంసకులు, వాక్యభేదాన్ని అంగీకరించరు. వాక్యభేదము చాలా పెద్ద దోషముగా వాళ్ళు పరిగణిస్తారు. ఎందుకంటే మీమాంస ఇది జ్యూరిస్ప్రూడెన్స్ ప్రిన్సిపుల్స్ ని ఫాలో అవుతుంది. మన కోర్టులో జ్యూరిస్ప్రూడెన్స్ ఉంటుంది చూడండి, అక్కడ చర్చలు, పై మాటలు, ప్రాసిక్యూషన్, డిఫెన్స్, వాళ్ళ వాదోపవాదములు ఉంటాయి కదా. అక్కడ ఒక నియమం ఉంది. ఆ నియమం ఏమిటంటే వీడు దొంగతనం చేస్తూ పట్టుకుంటాడు, కోర్టులో కేసు పెట్టారు, ఏమని వీడు దొంగతనం చేశాడు, ఇదిగో సాక్ష్యాలు అని సాక్ష్యాలన్నింటినీ ప్రవేశపెట్టారు. జడ్జి గారు ఆ సాక్ష్యాలన్నింటినీ పరిశీలించి శిక్ష విధించారు. ఈ లోపల ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వీడు ఇక్కడ దొంగతనమే కాదు మరో దొంగతనం కూడా 2 ఏళ్ల క్రితం చేశాడు అని బయటపడేది. బయటపడ్డప్పుడు ఈ దొంగతనానికి శిక్ష వేయండి, ఆ దొంగతనానికి కూడా శిక్ష వేయండి అని జడ్జి గారు వేయవచ్చునా? వేయకూడదు. ఒక కేసులో ఒక క్రైమే, మొట్టమొదటి పెట్టిన క్రైమ్ ఏదో అదే, ఆ శిక్షయే. మరి ఆ దొంగతనం చేసినట్టు బయటపడిందండి, ఎవిడెన్స్ అంతా వచ్చింది, దీన్ని ఏం చేయాలి? దీన్ని ఇంకో కేసు వేసుకోండి, ఆ కేసులో దీన్ని పెట్టము. పెడితే నష్టమే వచ్చింది, అదే ఎవిడెన్స్ ఇక్కడ పెడతాము అంటే కేసు భేదము వచ్చింది. ఒకే కేసులో 2 నేరాలు 2 శిక్షలు అనే భేదము వచ్చును. అలా రాకూడదు. ఇది మీకు జ్యూరిస్ప్రూడెన్స్ లో ఉంది, ఇప్పటికీ ఆ కోర్టు లాయర్లకి వాళ్ళకి తెలుస్తుంది. అది కొంచెం బాగా చదువుకున్న లాయర్లకి తెలుస్తుంది. ఒక చెట్టు కింద లాయర్ అంటే తెలియచ్చు తెలియకపోవచ్చు. అలాగే ఈ ధర్మస్కంధ వాక్యము
మూడు ఆశ్రమముల ధర్మములను ఫలములను చెప్తోంది, బ్రహ్మనిష్ట యొక్క అమృతత్వాన్ని కూడా చెప్తోంది. అది రెండు చెప్పడానికి వీల్లేదు. రెండు చెప్పిందంటే ఒకే వాక్యంలో రెండు మీనింగ్స్ మీరు తీశారంటే తీశారంటే వాక్య భేద దోషము వచ్చు. అలా రాకూడదు. ఇతి భిద్యేత వాక్యం, ఆ రకంగా చెప్తే వాక్య భేదము వచ్చేస్తుంది. అంటే ఇంక వేరే అర్గ్యుమెంట్ అక్కర్లేదు. తస్మాత్ స్మృతి సిద్ధాశ్రమ ఫలానువాదేన ప్రణవ సేవా ఫలం అమృతత్వం బ్రువన్ ప్రణవ సేవాం స్తౌతి. కాబట్టి ఈ వాక్యం ఏం చేస్తోందంటే ఒక్క విషయాన్నే చెప్తోంది, రెండింటిని చెప్పటం లేదు. మూడు ఆశ్రమాలు ఉన్నాయి, వాటి ధర్మాలు వాటి ఫలాలు ఇవన్నీ స్మృతులలో చెప్పారు. మనుస్మృతికారుడు చెప్పాడు, యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. ఈ స్మృతులలో చెప్పిన దాన్ని పునః ఉటంకించారు. అనువాదము అంటే చెప్పిన దాన్ని చెప్పారు. అలా ఎందుకు చెప్పారంటే బ్రహ్మనిష్ట అనేది వాటికంటే విలక్షణమైనది, దాని ఫలము చాలా గొప్పది అని స్థుతించట కోసం, వాటి ఎందులో అమృతత్వ ఫలం ఇక్కడ కలదు అని చెప్పుట కొరకు చెప్పారు అలా. తద్వారా ప్రణవ సేవాం స్తౌతి, మీరు ఓంకార ధ్యానము చాలా గొప్పది. ఏమంటే మీరు ఆలోచించండి, మీరు గంట సేపు పూజ చేస్తారు, పువ్వులోవి కొట్టుకొచ్చి మొత్తం అంతా నీళ్లు పోసేసి అక్షంతలు చందరవందరగా పెట్టి నూనెతో దీపాలు పెట్టేసి ఆ నూనె అంతా పారపోసి ఇంత పూజ చేస్తారు. అది గంట సేపు చేస్తారు, 10 నిమిషాలు కళ్ళు మూసుకుని నడుపు నిటారుగా పెట్టి గాలి పీల్చి ఓంకార ధ్యానం చేయలేరా? దేనికి ఫలం ఎక్కువ? ఓంకార ధ్యానానికి ఫలం ఎక్కువ. 10 నిమిషాలు అది గంట. అయితే మీకు రహస్యం చెప్పంటారా, జనులు ఆ గంట చేయగలుగుతారు కానీ ఈ 10 నిమిషాలు చెయ్యలేరు. అది పావుగంట కూర్చుని మెడిటేషన్ చేయడం తేలిక, లేకపోతే సెంటర్ పాయింట్ దాకా పరిగెత్తుకు వెళ్లి రావడం పావుగంటలో తేలిక? ఏది తేలిక? కాబట్టి ఆ ప్రణవ సేవను స్థుతిస్తోంది. ఆశ్రమ ధర్మాలను విధించడం ఇక్కడ అభిప్రాయం కాదు. ఈ పాఠం వేదాంత పాఠం, ఇది ఆశ్రమ ధర్మాల పాఠం కాదు. మరి ఆ మాట ఎందుకు వచ్చిందంటే ప్రణవ సేవను స్థుతించడం కోసం పెట్టాము దృష్టాంతం. ఈ దృష్టాంతం చెప్పి ముగిద్దాము, ఇది ఫినిష్ చేద్దాం. యథా పూర్ణవర్మణ సేవ భక్త పరిధాన మాత్ర ఫల రాజవర్మణస్తు సేవ రాజ్యతుల్య ఫలేతి తద్వత్. ఓ రాజుగారు ఉన్నారు, ఆయన పేరు రాజవర్మ. ఆయన దగ్గర ఓ దివాన్ ఉన్నాడు, అతని పేరు పూర్ణవర్మ. పూర్ణవర్మ గారిని సేవిస్తే కడుపు నిండా భోజనము. భక్త అంటే భోజనం, భక్త అంటే భక్తుడు అనుకున్నారు, భక్త అంటే భోజనం. ఇప్పుడు తిరుపతి భక్తులు వెళ్తే ఏమో ఏమి లభిస్తుంది? భోజనం. తిరుపతి భక్తులు వెళ్లి ఏం పుచ్చుకుంటారు? భోజనం పుచ్చుకుంటారు. భోజనం కూడా ఎలా పెడతారు? కూర, పప్పు, పులుసు, పెరుగుతో పెడతారు, అరిటాకులో పెడతారు. అంటే ఇప్పుడు మీకు భక్త అంటే ఏది భోజనం అని అర్థం రావట్లేదు. పరిధానం అంటే వస్త్రం, చుట్టూ కప్పుకునేది వస్త్రం. కాబట్టి పూర్ణవర్మ గారిని సేవిస్తే, ఆయన దివాను, ఆయన్ని సేవిస్తే భోజనము వస్త్రములు లభించును. కానీ మహారాజు గారు, ఆయన పేరు రాజవర్మ, ఆయనని సేవిస్తే రాజ్యాధికారముతో సమానమైన ఫలము లభించును అని చెప్తే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. ఈ మూడు ఆశ్రమముల ధర్మాలని అనుష్ఠిస్తూ కూర్చుంటే పుణ్యలోకాలు లభిస్తాయి. కానీ ఓంకారముతో మీరు బ్రహ్మనిష్టను కనుక చేసినట్లయితే మోక్షాన్ని పొందుతారు. ఈ మూడు లోకాలు పూర్ణవర్మ సేవ వంటివి. పుణ్యలోకాల్లో ఏముంటాయి?
మంచి భోజనం ఉంటుంది, మంచి ఖరీదైన వస్త్రాలు ఉంటాయి. దేవతా వస్త్రాలను వినుంటారు మీరు, మంచి ఖరీదైన వస్త్రాలు కట్టుకుంటారు. నిమజ్జనం అమ్మాయి పెళ్ళాడు, ఆ అమ్మాయికి ఆ పెళ్లికి వేసుకున్న గౌన్ ఖరీదు 100,000 రూపాయలు ఎంతో అయిందని వాళ్ళు పేపర్లో రాశారు. అలాంటి వస్త్రాలు లభిస్తాయి పుణ్యలోకాలకు వెళ్తే. భోజనం కూడా బాగా లభిస్తుంది. ఓంకారంతో బ్రహ్మనిష్ట అయితే మటుకు మోక్షము లభిస్తుంది. ఇక్కడ ఆపుదాం. అంటే ఆ వాక్య విచారం చూస్తే ఇవాళ క్లాసు కొద్దిగా తగ్గించాను, నేతాది నెక్స్ట్ వీక్ చెప్తాను. సో ఈ వారం ప్రోగ్రామ్ ఏమిటి, రేపు సెలవు, శనివారం గీత, ఆదివారం గీత, సోమవారం నాడు ఇక్కడ ఈ ధర్మస్కంధ విచారం, మంగళవారం నాడు యథార్థకారంగా బోలారంలో క్లాసు ఉంటుంది. ఓం నమః శివాయ.